ఇదే కదా ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పద. మనుష్యులందు కదా మహర్షిలాగా సాగదా, మనుష్యులందు కదా మహర్షిలాగా సాగదా. కదా ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు కదా మహర్షిలాగా సాగదా, మనుష్యులందు మహర్షిలాగా సాగదా.
వచ్చాము, భద్రాచలంలో ఉన్నటువంటి అడవుల నుంచి వచ్చాము. ఈ అడవుల్లో ఎప్పుడన్నా సిటీలో ఉన్నటువంటి వాళ్లే మా ఏజెన్సీకి ఏ సహాయం అన్నా చేసేవాళ్ళు. మీ ఏజెన్సీలో వరదలు వస్తే మీ నుంచి సహాయాలు తీసుకొని మాకు పంపించేవాళ్ళు. అటువంటిది ఈ వరద రావటం వల్ల గుడమేరు ఏదైతే పొంగటం వలన మా ఏజెన్సీలో మీ ఆరాధ్య దైవంగా భావించేటువంటి జమాల్ ఖాన్ గారి ద్వారాగా అతనికి రూపాయి సంపాదిస్తే 40 పైసలు ఖర్చు పెట్టే అలవాటు ఉందండి. ప్రతి సంవత్సరం దరిదాపుగా 1 కోటి రూపాయలు మా ఏజెన్సీలో ఎవరైతే ఉన్నారో, రోగులు కానివ్వండి, ఇల్లు కాలిపోయిన వాళ్ళు కానివ్వండి, వాటర్ లేదు, మాకు మంచినీళ్ళు కావాలి, ఒక 10 ఇళ్ళు ఇక్కడ వేసుకొని ఉన్నాం, మా 10 ఇళ్ళకు వాటర్ కావాలంటే ఆ వాటర్ కి బోరేసేటువంటి మహానుభావులు, తర్వాత ఇల్లు కాలిపోయినాయి అంటే ఎవరైనా చనిపోతే 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసేటువంటి 4 మండలాల్లో ఆర్థిక సహాయం చేసేటువంటి మహానుభావుడు జమాల్ ఖాన్ గారు, తర్వాత ఇమ్రాన్ ఖాన్ గారు, వాళ్ళ అబ్బాయి ఇమ్రాన్ ఖాన్ గారు, ఎవరన్నా ఇప్పుడు ఈ కార్యక్రమానికి దరిదాపుగా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బియ్యం, ఉప్పు, మంచి నూనె, తర్వాత చింతపండు, నిత్యావసర కారం, మీకు కావలసినటువంటి వస్తువులు ప్రతిదాన్ని మా దగ్గర నుండి ప్యాకింగ్ చేసుకుని 3 రోజుల నుంచి ప్లాన్ చేసుకుని మరి మీ దగ్గర తీసుకొచ్చి ఇవ్వటానికి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు జమాల్ ఖాన్ గారు. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే